దాని మీద వాళ్ళకి కన్సర్న్ ఉంది, వీళ్ళకి లేనిది అది. ఇప్పుడు అప్పుడు షెడ్యూల్ ఈ గమనం ఈ తారతమ్యాన్ని గమనించమండి. షెడ్యూల్ వచ్చిన తర్వాత పసుపు కుంకుమ కలవ చేసిన ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు షెడ్యూల్ రాకముందు నుంచి సంవత్సరాల నుంచి కంటిన్యూ అవుతున్న ప్రోగ్రామ్ని ఎందుకు ఆపుతుంది? ఇప్పుడు ఆపింది కూడా పెన్షన్ ఇవ్వద్దని చెప్పట్లేదు కదా. అంటే ఆపడం వెనక భారతీయ జనతా పార్టీ కూడా ఉందా? ఆబ్వియస్ కాదు, గోటమేశ్వర పార్టీ భారతీయ జనతా పార్టీ అవసరం ఒకటే, ముగ్గురు ఒకటే. ఎందుకంటే ఒక ప్రభంజనం ఆఫ్ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోలేక ఈ నిస్సహాయ స్థితిలో ఇక్కడ ఉన్న వీళ్ళు, ఇక్కడ బీజేపీ నాయకులు కూడా ఈనాడు ఆంధ్రజ్యోతి పేపర్లు చదువుకునే కలసేపం చేస్తారు. అది వచ్చింది నిజం అనుకుని నమ్ముతున్నారు వాళ్ళు. అంతేకాని వాట్ ఈస్ గ్రౌండ్ అన్నది ఎప్పటికి కూడా వాళ్ళకి తెలియదు. చూడండి, ఈ అబద్ధం రాస్తున్నారు, అబద్ధాన్ని వీళ్ళు జస్టిఫై చేస్తున్నారు. దానికి రూపాలు ఉంటున్నాయి, ఓ నిమ్మగడ్డ ప్రసాద్ అయితే ఇంకో రూపం, ఆ మూడు రూపాయలు ఒకటి బీజేపీ జనసేన అండ్ తెలుగుదేశం, ఇంకోటి పేపర్లు, ఇంకోటి వాళ్ళ కొత్తగా యాడ్ అయిన ప్రోడక్ట్ ఏంటంటే నిమ్మగడ్డ ప్రసాద్. మనం కోరుకోవాల్సింది సరే, నిమ్మగడ్డ ప్రసాద్ కదా, నిమ్మగడ్డ రమేష్. రాజకీయాలు ఏమైనా జావనండి, ఎక్కడైనా జావనండి, కానీ కానీ ప్రజలను చంపుతున్నారు కదా, ఇల్లు ఈ తెలివి తక్కువ తెంగరతనంతో ప్రజలు చంపుతున్నారు కదా. టెంపరేచర్స్ విపరీతంగా పెరిగిపోయినాయి. అవును, రాబోయే 45 రోజుల పాటు ఇంకా విపరీతంగా టెంపరేచర్స్ ఉంటాయి. మామూలుగా ఏమీ లేకుండా బయటకు వచ్చే అవసరం లేకుండా ఇంట్లో ఉంటేనే వడదెబ్బతో రాలిపోతున్న వృద్ధులను పేపర్లో చూస్తాం మనం. ప్రతి సమ్మర్లో వందల మంది చనిపోతారు. పెన్షన్ కోసం వాళ్ళు వారం 10 రోజుల పాటు బయట తిరగాల్సిన పరిస్థితి వస్తే వాళ్ళ ప్రాణాలకు ఏమైనా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి? మీకు ఒక వీడియో చూపిస్తా సార్, ఒక పెద్ద ఆవిడ మాట్లాడుతుంది. అంటే వాళ్ళు ఎంత బాధపడుతున్నారో మానసిక సంఘర్షణ, ప్రాణాలు ప్రాణాలు కాజ్ ఆఫ్ డెత్ లైఫ్స్ కదా. ఓ పెద్ద ఆవిడండి, ఎంత సింపుల్గా మాట్లాడుతుంది అంటే ఆవిడ, మీరు వినండి మీకే అర్థమవుతుంది. ఎందుకంటే ఈ బుర్రతక్కు మేళానికి ఎంత చెప్పినా అర్థమవుతుంది వాళ్ళకి. ఈ పెద్ద ఆవిడ ఈ శాపనార్థాలు అవసరమా సార్ వాళ్ళకి? ఇప్పుడు ఎవరికి ఇస్తుంది వాళ్ళు? అంటే వైసీపీ చంద్రబాబు నాయుడు గారిని విలన్గా చూపిస్తుంది, బట్ చంద్రబాబు నాయుడు గారు విలన్ కాదు అని కదా టీడీపీ చెప్తున్న మాట. భలే చెప్పారు సార్ మీరు, అలాది ఏదో ఫేస్ ఆఫ్ సినిమా అనుకున్నారేంటి, నేనే హీరోని లాస్ట్ విలన్ పట్టుకోవడానికి విలన్ వేషం వేసాను చెప్పడానికి. ఇది ప్రజాస్వామ్యంలో 14 ఏళ్ళు పరిపాలించి తగలడ్డావు కదా, ఏమి పరిపాలించి తగలడ్డావు, ప్రజల యొక్క ఇతిగతులు ఏంటో, సాధక బాధకాలు ఏంటో ఒక ప్రత్యామ్నాయం క్రియేట్ చేసి దీనికి ఇది ఈ విధంగా అన్న సొల్యూషన్ ఇచ్చిన ఈ ప్రభుత్వం కళ్ళు కనబట్టలేదా? ఈయన రాయవలసిన ఉత్తరం ఎవరికి? ఎలక్షన్ కమిషన్ కి. మేము పెన్షన్ ఇచ్చాం, మీరు పెన్షన్ ఇస్తారు ప్రభుత్వం, కానీ మేము ప్రజల స్థితిగతుల్ని అర్థం చేసుకోకుండా ఈ ప్రభుత్వం చేస్తున్న పథకం కరెక్ట్, ఈ వాలంటీర్ వ్యవస్థ వాళ్ళకి సంక్షేమం అందించడం కరెక్ట్, కానీ ఇలా నిర్వహించడం తప్పని రాస్తే ఈవెన్ ప్రభుత్వం కూడా వాలంటీర్లతో పంపిణీ చేస్తాం, అనుమతి ఇవ్వండి, ఎలక్షన్ కమిషన్ అడగాలి కదా, రాయాలి కదా. సార్ ఒకటి చెప్తున్నాను చూడండి, ముప్పేట దాడిలో ప్రభుత్వం తరఫున ఏమవుతుందో నాకు మీకు కూడా తెలియట్లేదు, దిక్కుమాల పేపర్లో కూడా రాయట్లే, ఆ సాక్షి ఛానల్ వాళ్ళకి చెప్పాక వాళ్ళ తెలివితేటలకి వాళ్ళకి వాళ్ళే సాటి. ఈ లారీ డ్రైవర్ ఒకటి వినండి సార్, మీ అబ్బాయి అయిన పప్పు తీసుకుని వెళ్ళి తీసుకురావాలంటే డ్రైవర్ కావాలి, మీ మనవాడిగా పోయి స్కూల్కి దింపాలంటే డ్రైవర్ కావాలి, అలాంటిది మా డ్రైవర్ వ్యవస్థనే మాట్లాడతారా? మా డ్రైవర్ అంటే ఎన్ని చూపిస్తాం చూస్తారా? 20 లక్షల పైన ఉంటారు మా డ్రైవర్లు. మన చెప్పి నిన్న ఈరోజు చెప్పాడు చూసారా మీటింగ్లో, ఆయన కళ్ళు లేకపోయినా సరే లారీ వచ్చి సైకిల్ అయిపోద్ది అలా చేస్తాం. మీకు ఓటు బ్యాంక్కి మా డ్రైవర్లు కావాలి, మేమైతే రాజకీయం నుంచోడానికి మేము పనికిరాం. ఇదే కనుక రిపీట్ అయితే చంద్రబాబు మేము ఎక్కడ ఎక్కడి నుంచి ఎక్కడో తీసుకెళ్తాము మాకే తెలియదు, చూస్తూ ఉండండి. నెక్స్ట్ మా 2024లో జగన్ గారికి వేసి గెలిపిస్తాం, ఇప్పుడు దాకా మీకు సపోర్ట్ చేద్దాం అనుకున్నాం, కానీ మీరు ఈ మాట అన్నాక మా మనోభావం చాలా దెబ్బలు తింది. మీరు రెడీగా ఉండండి, మేము ఎవరికేసి ఏం చూపిస్తామో మీరు చూస్తారు కదా. సో అట్లా జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతున్న వీడియోలు కూడా తెలుగుదేశం పార్టీ చాలా షో చేస్తారు. నేను ఒక్క మాట చెప్తా సార్, ఇందులో మీకు క్రెడెన్షియల్స్ ఆలోచించండి. ఒక డ్రైవర్ తన ఆత్మాభిమానం మనోభావాలు దెబ్బతిననేది ఇస్ ఎక్స్ప్రెషన్. రెండోది, ఒక పెద్ద ఆవిడ మీ ప్రభుత్వంలో మీ అన్ని తిప్పలు పడడం, ఎన్ని సవాళ్ళు సత్యం కదరా, దీనికి ఒక సొల్యూషన్ వచ్చింది. ఈ సొల్యూషన్ మళ్ళీ నేలపాలు చేస్తావా, బుగ్గిపాలు చేస్తావా అని మాట్లాడిన ఉదంతం. దీంట్లో ఎవరినైతే ఈయన ఫోకస్ చేసాడు, ఉదాహరణకి ఆ డ్రైవర్ని ఏదైతే అన్నారో, 20 లక్షల మంది డ్రైవర్లు ఉన్న వాళ్ళ మనోభావాలకు సంబంధించిన అంశం ఇతను మాట్లాడాడు. ఇందులో జగన్మోహన్ రెడ్డిని తెలుగుదేశం వాళ్ళు ఏమన్నారు ఆ వీడియోకి నాకు సంబంధం ఉంది లేదంటే దాన్ని కూడా నేను విశ్లేషించగలను. కానీ ఇక్కడ మీకు ప్రైమ్ ఆఫేస్గా
ఏ విషయం అయితే ఒక సొల్యూషన్ ప్రాస్పెక్ట్లో ఉన్న ప్రభుత్వానికి సొల్యూషన్ లేకుండా చేస్తున్నాడు. ఇప్పుడు నీకు సింగన్మరలో అభ్యర్థి నిలబడినాడు, అతని క్రెడెన్షియల్స్ గురించి ఏమని మాడాలి? ఇంత చదువుకున్నా ప్రభుత్వం రాజకీయాల పట్ల అతను ఆకర్షణ ఎందుకు? అసలు అభ్యర్థిని మార్చారు, పాత అభ్యర్థి చాలా తప్పులు చేశారు, ఇప్పుడు ఈయన వచ్చినంత మాత్రమే పోతాయా అంటే అయిపోద్ది కదా. అంతే కదా, ఇప్పుడు ఆయన వృత్తి విధానాల మీద నీకెందుకు? ఇక్కడ ఇక్కడ పాయింట్ ఏంటంటే ప్రసాద్ గారు, లాస్ట్ ఒక 7-8 సంవత్సరాల్లో పోయినసారి ఎలక్షన్ వరకు నారా లోకేష్ గారు విపరీతంగా ట్రోల్ అవుతూ ఉండేవాళ్ళు, అది ఏం మాట్లాడినా ఏదో రకంగా ట్రోల్ అవుతూ ఉండేవాళ్ళు. ఈ మధ్యకాలంలో లోకేష్ అయిపోయి చంద్రబాబు నాయుడు గారు ట్రోల్ అవుతున్నారు. ఎగేసుకుని వచ్చారు కదా చంద్రబాబు నాయుడు గారు, ఆయన లైఫ్లో ఇంత ఈ స్థాయిలో ట్రోల్ అవ్వడం లేదు. అంటే మాట్లాడారు, పక్కన అభ్యర్థి పేరు ఏదో మర్చిపోయారు, తిరుపతి వెళ్ళి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఓటేయమని ఓటేయొద్దు అని చెప్పారు. అక్కడ భారతీయ జనతా పార్టీ వరప్రసాద్కి ఓటేయొద్దు అని చెప్పారు, ఆయన వాళ్ళ కూటమి అభ్యర్థి ఆయన. అది సో అట్లా ప్రతి చోట ఎందుకు ఆయన స్లిప్ అవుతున్నారు? సరే మీకు మాట చెప్పనా, ఇంటెన్షన్స్ అండ్ కంటెన్షన్స్ బోత్ షుడ్ బి రైట్. దాని ఇంటెన్షన్ అండ్ కంటెన్షన్ రెండు కరెక్ట్. ఎంత ఇంటెన్షన్ ఉంటే ఆ పేరు తెలియకపోవడం అనేది, అది ఇంటెన్షన్ ఏముంది కంటెన్షన్ ఏముందా? ఇంటెన్షన్ అంటే నేను చెప్తుంది ఏంటంటే, నా అన్న వాళ్ళు అన్న కన్సర్న్ ఉంటే అది ఇంటెన్షన్ షుడ్ బి స్ట్రైట్ అంటాను. కంటెన్షన్ ఏముండాలి? విపరీతమైన ఎక్సర్సైజ్ తర్వాత నువ్వు ప్రకటించిన అభ్యర్థి పేరు నీకు తెలియకపోతే ఎలా? కంటెన్షన్ ఎలా ఉంటుంది అంటే, నేను మీరు అన్నట్టు లెబోరియస్ ఎక్సర్సైజ్ తర్వాత ప్రజెంట్ చేసే క్యాండిడేట్ యొక్క క్యాండిడేచర్ నరనరాల అణు అణు అని నాకు తెలుసు అని చెప్పాలి. దట్స్ ఇస్ కాంపిటెన్సీ లెవెల్ ఫర్ ద ఫైటింగ్ అని. అంటే నేను తయారు చేసిన ఆయుధం ఇది. సో జగన్మోహన్ రెడ్డి తయారు చేసిన ఆయుధం చంద్రబాబు నాయుడు గారు గుర్తుంది, అక్కడ డ్రైవర్కి ఎవరికో ఇచ్చారంట అని నేను చెప్తుంది. అదే అంటే సొంతంగా ఈయన తయారు చేసిన ఆయుధం ఈయన మర్చిపోతున్నారు. ఈయన పర్సెప్షన్ ఏంటి? వీళ్ళ ఫ్రేమ్ ఆఫ్ వైస్ ఫోకస్ ఏంటంటే, ప్రజలు ప్రజాస్వామ్యంలో తన పార్టీ విధి విధానాలు ప్రజలకు తీసుకెళ్ళడం అనే కాన్సెప్ట్ లేదు వీళ్ళకి. వీళ్ళ కాన్సెప్ట్ అంతా ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డితో భయం, దాన్ని నిలువరించుకోవడానికి నేను అధికారంలోకి వస్తానికే నేను చేయలేని.